వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. ఉడుము ఉడుము అనగానే మనకు బాగా గుర్తు వచ్చేది ఉడుంపట్టు. గట్టిగా పట్టుకోవడం అనే అర్థాన్ని కూడా మనం ఉడుంపట్టు అని అంటారు. ఇక ఈ ఉడుములు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉడుములు చాలా తెలివిగలవి. వీటికి పొడవైన మెడ శక్తివంతమైన తోక అవయవాలు ఉండి కాళ్ళు నాలుగు చాలా బలిష్టంగా ఉంటాయి. ఉడుము అనగానే చరిత్ర తెలిసినటువంటి చాలా మందికి శివాజీ గుర్తుకు వస్తాడు. ఛత్రపతి శివాజీ ఈ ఉడుముల్ని ప్రత్యేకంగా పెంచేవాడు. వీటి నడుము పెద్ద మోకులు తాళ్లు కట్టి మూతికి బల్యం పాకం రాసి శత్రువుల కోట గోడల వద్ద పైకెక్కించేవారు. అవి పూర్తిగా పైదాకా ఎక్కిన తర్వాత ఆ తాడు కొద్దిగా లాగితే ఆ ఉడుము గోడ చివరి భాగాన్ని గట్టిగా పట్టుకుని ఉండేది. ఇక ఆ తాడుతో శివాజీ సైన్యంతో సహా కోట గోడలు ఎక్కి ముట్టడించేవాడు. ఇక వైద్య పరంగా ఈ ఉడుములు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటి చర్మం నుంచి తయారు చేసినటువంటి తైలం పక్షపాతం వచ్చిన వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నేటికి చాలా మంది యోధులు చైనాలోను కేరళ కొన్ని ప్రాంతాలలోను శరీర దారుఢ్యానికి ఉడుము చమురుని ప్రత్యేకంగా వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ నగరంలో కోటి మార్కెట్లలో కూడా ఉడుములు అమ్మేవారు. నేటికి అక్కడక్కడ ఈ ఉడుముల వ్యాపారులు మనకి కనిపిస్తూనే ఉంటారు. ఉడుము మాంసంతో చేసిన వంటకాలు తిన్నా తీసుకున్నా ఉడుము చమురు లేపనం చేసుకున్న శరీర కండరాలు బలిష్టంగా తయారవడమే కాకుండా శృంగారపరమైన శక్తిని కూడా పెంచుతుందట. మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ స్విచ్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.